పొరుగువాడి మంచితనం దుష్టుడి దురహంకారాన్ని రెచ్చగొడుతుంది. పక్కవాడి సౌభాగ్యం బాలీసుడి గుండెల్లో మంటల్ని రేపుతుంది. ప్రజలు నోళ్లు కొట్టి ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి గజ దొంగలు ఈనాడు రాజులై ఏలుతున్నారు. బాలగంగాధర్ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన ఈ కవితా పంక్తులు వర్తమాన వైసీపీ ప్రభుత్వం నడిపిస్తున్న వ్యక్తులకి చాలా సహజంగా వర్తిస్తాయి. కర్ణుడికి కవచకుండలలాగా బాలీసుడు అంటే వైసీపీ శ్రేణులు చెప్తున్నారు మూర్ఖుడు, నా ఉద్దేశంలో దుర్మార్గుడు అని అర్థం. అధికార మదంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ ఒళ్ళు బలిసి అధికార మదంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ అనబడే మహిషానికి కొమ్ములు ఇరగొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఇదే ఈ జనసేన 9వ ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం, ఉద్దేశం. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు నాకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారు, నేను ఎదురు చూస్తున్నాను. మీరు ఎప్పుడు రోడ్ మ్యాప్ ఇస్తారో చెప్పండి. ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా గదిలించాలో చెప్పండి, మేము చేస్తాం. అలాగే 1900 ఎమర్జెన్సీ టైంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ వ్యతిరేక శక్తులన్నీ ఎలా కలిసినాయో వైసీపీ వ్యతిరేక ఓటుని నేను ఈరోజు మీకు సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చెప్తున్నాను. ఈరోజున బీజేపీ పెద్దలు నాకు సరైన రోడ్ మ్యాప్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మీలాగే అది వచ్చిన రోజున వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకి వచ్చినప్పుడు అప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తాం. నేను నలుగురికి ఇచ్చేవాడిని అడిగేవాడిని కాదు, నేను 10 మందికి పెట్టేవాడిని దోచుకునేవాడిని కాదు, ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించేవాడిని కాదు. అందరూ బాగుంటే చాలు అనుకునేవాడిని. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎన్నికల అధికారం కోసం కాదు, పుట్టబోయే బిడ్డల తరం కోసం ఆలోచించేవాడిని. ఎదుగుతున్న తరం భవిష్యత్తు ఏం చేయాలని ఆలోచించేవాడిని. ఇన్ని సంవత్సరాలు ప్రజలకు అండగా ఉన్నాను, భుజం కాశాను. ఇప్పుడు నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు, జనసేన తీసుకుంటాడు. భవిష్యత్తు